ఈ రోజు మరలా నేను నేర్చుకోబోయే పాఠం యేసుక్రీస్తు మూడు రాత్రింబవళ్ళ సమాధిలో ఉన్నాడా. బైబిల్ చదివిన వారు బైబిల్లో ఉన్న మాటలు అర్థం కాక అపార్థాలు చేసుకునే వారు ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది. తప్పు పట్టాలనే ఆలోచనతో ఎక్కడ తప్పు దొరుకుతుందని తప్పులు వెతికేవారు చాలామంది ఉన్నారు. ముస్లిమ్స్ ఈ మధ్యన ఒక వర్గం తయారవి వారి గ్రంథంలో ఉన్నది చెప్పుకోక ఇతర గ్రంథాల గురించి మాట్లాడటం, ఇతర గ్రంథాలలో తప్పులున్నాయని చెప్పటం, మత స్వతంత్రం కలిగి ఉన్న ఈ భారతదేశంలో తన మతాన్ని తన గ్రంథాన్ని ఏదో ప్రకటించుకోక ఇతర వారి జోలికి వెళ్ళటానికి కాలు దువ్వుతున్న వారిలో కొంతమంది ఈ ఇస్లాంలో అందరూ కాదు కొంతమంది మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడేవారు అన్నారు. బైబిల్లో తప్పులున్నాయని, ఇది నిజమైన దైవ గ్రంథం కాదని చెప్పడానికి, తప్పులను వెతకటానికి బైబిల్ని పట్టుకుని చదివిన వారు అటు ముస్లిములు కావచ్చు, హేతువాదులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఇంకా ఎంతోమంది క్రీస్తు సిలువబడలేదని, క్రీస్తు సిలువలో మరణించలేదని అనే వాదన కూడా నానుడిలో తీసుకురావటానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో వారు ఎక్కువగా యేసుక్రీస్తు సమాధిలో మూడు రాత్రింబవళ్ళు లేడనే బైబిల్ అర్థం కాక యేసుక్రీస్తు మూడు రాత్రింబవళ్ళు లేడని వాళ్ళు చెప్తుంటే, మన క్రైస్తవ సంఘాల్లో ఉన్నవాళ్ళు వారికి కూడా చాలామందికి అర్థం కాక యేసుక్రీస్తు మూడు రాత్రింబవళ్ళు ఉండాలనే ఉద్దేశంతో శుక్రవారం సిలువేయబడలేదు యేసుక్రీస్తు అని, మూడు రాత్రింబవళ్ళు కొరకు బుధవారం సిలువేశారని, ఆయన తిరిగి లేచింది ఆదివారం కాదని శనివారం అని, శనివారమే విశ్రాంతి దినం అని, అది అమల్లో ఉందని చెప్పేవాళ్ళు చెప్పే శాఖలు కూడా మన క్రైస్తవంలో ఉండటం విచారకరమైన సంగతి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పాపిని రక్షించటం కొరకు సువార్త ప్రకటించబడాలి. సువార్త అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 ప్రకారంగా క్రీస్తు లేఖనాల ప్రకారంగా మరణించి లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేదే సువార్త. ఈ సువార్తను నాశనం చేయటం కొరకు, ఈ సువార్త చెరపటం కొరకు ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. క్రీస్తు సిలువ వేయబడలేదని, సమాధిలో మూడు రాత్రింబవళ్ళు లేడని, క్రీస్తు తిరిగి లేవలేదని, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని ఇలాంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి ఉందా అంటే ఎప్పటి నుంచి ఉన్నది కాదు, ఇది మొదటి శతాబ్దంలోనే ఉన్నది. ఆనాడు పగబట్టిన యూదులు యేసుక్రీస్తును సిలువేయాలి సిలువేయాలని కేకలు వేసిన వారే చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు సిలువ గురించి లేకపోతే యేసుక్రీస్తు తిరిగి లేస్తాడని చెప్పిన దాని గురించి వాళ్ళు ఏమని అన్నారో ఒకసారి మనం బైబిల్ విప్పితే అర్థమవుతుంటుంది. మత్తేసువార్త 27 చూద్దాం ముందు. మత్తేసువార్త 27:62-63 మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులను పిలాతుని వద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు, అంటే యేసుక్రీస్తుని ఎలా మాట్లాడారో చూడండి, వాళ్ళు ఏం చేశాడని, ఆయన వాళ్ళ డబ్బు ఏమైనా దోచుకున్నాడా, వాళ్ళని ఎవరినైనా ఏమని అన్నాడా అంటే ఏం లేదండి. దేవుని పక్షంగా దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి మహాజ్ఞానాన్ని బోధించిన, అనేక మందికి ఆహారం పెట్టి అనేక మందిని బాగు చేసిన యేసు స్వామిని ఆ రోజు యూదులు అంటున్నమాట వంచకుడు అని. వంచకుడు అంటే ఎంత పగపట్టారో వీళ్ళు మీకు అర్థమవుతుంది. వాళ్ళు యేసుక్రీస్తు మీద ఎంత పగపట్టారో అర్థమవుతుంది. వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది, కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము,
వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో అని. అప్పుడు మొదటి వంచన కంటే కడపట వంచన మరీ చెడ్డదయ్యుండునని చెప్పరి. వాళ్ళు వచ్చి ఆయన చెప్పినట్టుగా మూడో దినాన లేస్తానని చెప్పినట్టుగా మరలా ఎత్తుకుని పోయి లేచిపోవడం చెప్తారేమో. గనుక భద్రం చేయమంటే పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగారండి, ఇగో సైన్యం ఉన్నారు కదా తీసుకుని వెళ్ళండి, చేతనైనంత వరకు మీకు భద్రత తీసుకోండి అన్నాడు. రోమా సైన్యం చాలా కఠినమైంది. ఆ సైన్యం వచ్చి మరి సమాధిని భద్రం చేసింది. అయితే ఆ రోజు యేసుక్రీస్తు లేచే రోజు రానే ఉన్నది. ఆ రోజు వచ్చిన వెంటనే ఒక తెల్లని వస్త్రం కలిగిన ప్రకాశమానమైన దూత వచ్చి రాతిని పొళ్ళించడగా చూసిన సైనికులు ఆ వెలుగుకు చూడలేక మత్తులై పడిపోయారు. వాళ్ళు చూడలేక పడిపోయారు, తట్టుకోలేక పడిపోయారు, వెలుగును చూడలేక పడిపోయారు సైనికులు. ఇంకేం చేయగలుగుతారు, ఇంకేం యుద్ధం చేయగలుగుతారు చెప్పండి? వెలుగు చొచ్చినప్పుడే వెలుగును చూడలేకే పడిపోయిన వాళ్ళు దూత వచ్చినప్పుడు దూతతో ఎలాగ యుద్ధం చేయగలుగుతారు చెప్పండి? అప్పుడు యేసుక్రీస్తు లేచిపోయాడు. ఈ జరిగిన విషయం వచ్చి జరిగినట్టుగానే చెప్పారండి వీళ్ళకి. చెప్తే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చదువుదాం చూడండి. 28:11 చదువుదాం చూడండి. 11 వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. ఈ జరిగింది, ఈ విషయం అంతా ఇలా జరిగింది, ఇలాగ దూత వచ్చి ఇలా తీసినప్పటికీ మేము పడిపోయాం, ఆయన సజీవుడిగా లేచిపోయాడని చెప్పినప్పటికీ జరిగిన సంగతి అంతా చెప్తే వాళ్ళు ఏం చేశారు? కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి లంచం పెట్టి మీరు ఇలా చెప్పండి, మేము నిద్రపోవచ్చుండగా వచ్చి ఎత్తిపోరని. నిజంగా సైనికులు నిజంగా చెప్పరండి వాళ్ళు, ఎందుకంటే రోమా సైన్యంలో చాలా కఠినమైన శిక్ష. నిద్రపోవటం అంటే అసలు డ్యూటీలో ఉండగా నిద్రపోతే మరణ శిక్ష అమల్లో ఉంది వాళ్ళకి. కానీ మేము పెద్దలకు చెప్పుకుంటాం, మా కేసు మాది కదా, మేము అడిగాం అక్కడికి వెళ్ళి ఆయన, మేము అడిగాం, మాకు ఇచ్చాడు మిమ్మల్ని, మీరు తీసుకెళ్లి సైనికుల చేత మీరు కావాలి, మీ పని అది, వెళ్ళిపోండి అన్నాడు. కనుక మేము చెప్పుకుంటాం వాళ్ళకి, ఆయనకి, రాజుగారికి, మీ అధికారులకి మేము చెప్పుకుంటాం, మీరు మాత్రం ఎలాగే చెప్పండి, ఇదిగో మీకు డబ్బు, ఇదిగో. లంచం పెట్టి ఒక అబద్ధాన్ని చేశారండి. ఇది అధికారి చెవిన పడేలా మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చూస్తుందని చెప్పాను. ఒకవేళ అధికారుల వాళ్ళు మీకు ఏమైనా వస్తుందేమో, మీకేమి రాకుండా మేము అన్నీ ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పాడు. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైపోయిందండి. ఏమిటండి, యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకండి ఈ బాధ అంతా వీళ్ళకి? యేసుక్రీస్తు సమాధి దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకండి ఈ బాధ అంతా అంటే, సువార్త ప్రకాశము అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు తెలియకుండా వారి నేత్రాలకి గుడ్డుదనం కలిగించింది. ఈ యుగ సంబంధమైన దేవత గనుకనే ఇంత భయంకరమైన వార్త ఈ రోజుకి నిజంగానండి. ఈ రోజుకి యూదులు ఏసు అంటే ఎవరని అడుగుతున్నారండి వాళ్ళు. ఇజ్రాయిల్లో కొద్ది మందిగా ఉన్న యూదులు యేసును నమ్మట్లేదు. వాళ్ళు చేసిన ఈ పని ఎంత భయంకరంగా మారిందో ఒక్కసారి ఆలోచించండి. కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు సిలువ గురించి కానీ, యేసుక్రీస్తు సమాధి గురించి కానీ, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి కానీ భయంకరమైన తప్పుడు వార్తలు ప్రపంచంలోనికి వచ్చేసినాయండి. అందులో ఒకటే, యేసుక్రీస్తు 3 రాత్రింబవళ్ళు లేడని ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. ఆయన అన్నాడు కదా 3 రాత్రింబవళ్ళు ఉంటానన్నాడు కదా, 3 రాత్రింబవళ్ళు ఎక్కడ ఉన్నాడు మీ బైబిల్ని బట్టి చెప్పండి అని అడిగేవాళ్ళు.
మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ మందిగానే ఉన్నారు. మత్తయి సువార్త 12:38-40 పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 12:38-40 అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక చూచక్రియ మాకు చూపించమని అడిగారండి. నీ వలన మాకు ఒక చూచక్రియ కావాలి, ఒక చూచక్రియ చూపించు అని అడిగితే యూదులు చూచక్రియలు చేయమని అడుగుచున్నారు. రాత్రి మొన్న రాత్రి మనం ఆలోచించాం కదా, యూదులు చూచక్రియలు చేయమని అడిగేవారు వాళ్ళు. నీ వలన మేము ఒక చూచక్రియ చూడగోరుచున్నాం అని అడిగారండి శాస్త్రులు పరిసయ్యులు, అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏదో రండి ఏం చేయమంటారు చెప్తానని చేస్తానని చేస్తాడు అనుకున్నారా? లేదండి. చూచక్రియలు చేసే శక్తి ఇనుకుందా? ఇనుకుంది. అప్పటికే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, ఉడ్డువారికి చూపునిచ్చాడు, కుంటివారిని నడిపించాడు, నీటి మీద నడిచాడు, సముద్రం మీద సముద్రాన్ని గద్దించాడు. ఎన్నో అద్భుతాల చూచక్రియలు పక్షవాయు గల వాళ్ళని పరిపెత్తుకుని వెళ్ళమన్నాడు. మళ్ళీ అంటున్నాడు వెళ్ళో, నీ వలన మేము ఒక చూచక్రియ చూడగోరుచున్నా, మాకు చూచక్రియ చూపించు అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఆలోచించండి. ఆయన ఒక మాట అన్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరమ వారులారా, మీరు చూచక్రియను అడుగుచున్నారా, మీకు ఒక చూచక్రియ చూపిస్తాను, ప్రపంచానికి అంతటికి ఒక చూచక్రియ చూపిస్తాను. ప్రవక్త అయిన యోనాను గూర్చి చూచక్రియయే గాని మరి ఏ చూచక్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. ప్రవక్త అయిన యోనా గూర్చిన చూచక్రియ ఏంటి? యోనా ఏం చేశాడు? యోనా గూర్చిన చూచక్రియ ఎలా ఉంటుంది? యోనా విషయంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము గర్భములో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉంటాడు. 3 రాత్రింబవళ్ళు యోనా తిమింగలం గర్భంలో ఉన్నాడు, అలాగే మనుష్య కుమారుడైన నేను 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటానంటున్నాడు. యోనా కాలంలో యోనాని నినివేకి వెళ్ళమని దేవుని మాటగా చెప్తే నినివేకి వెళ్ళవలసిన యోన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీస్కి వెళ్ళిపోతున్నాడు. నినివే ఓడ రేవులకు వచ్చాడు. నినివేకి వెళ్ళే ఓడ, అప్పుడు ఓడ ప్రయాణమే కదండి ఈ వెహికల్ ప్రయాణాలు అంటే, ప్రారంభంలో ఉండేది ఓడలు మాత్రమే, అప్పుడు యంత్రాలకు అనుకోలేదు. నినివేకి వెళ్ళే ఓడ ఎక్కకుండా ఏ వాడెక్కడు? ఓడ రేవుకి వెళ్ళి తర్సిస్కి పోయే వాడెక్కడు? నినివేకి వెళ్ళవలసిన వాడు తర్సిస్కి పోతున్నాడు. అప్పుడు భయంకరమైన తుఫాన్, సముద్రం ఉప్పొంగుతుంది, ఓడలో ఉన్న వారందరూ అల్లాడిపోతున్నారు, వారి సామాన్లు పడేశారు, ఓడను తెలుగు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, అందరూ నిద్ర లేక ఏ క్షయములో ఈ ఓడ పగిలిపోయి నీటిలో మునిగిపోయి మనమంతా చచ్చిపోతాము అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అల్లాడిపోతుంటే ఈయన గారు మాత్రం అట్టడికి వెళ్ళిపోయండి అక్కడ హాయిగా దప్పడ ముసుకేసుకుని పడుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది, ఏమయ్యా యోనా దగ్గరికి వచ్చారు, ఏమయ్యా మేమందరం అల్లాడిపోతున్నాం కదా, ఏంటి నువ్వు ఇలా ఉండిపోయావు ఏంటి అంటే, అప్పుడు ఈయనకి అర్థమైపోయిందండి ఈ తుఫాను ఎందుకు వచ్చిందో తెలుసా, నా గురించి వచ్చింది, ఈ ఓడకు పట్టిన శనిగ్రహం నేనే, నన్ను పడేసెత్తి పీడ వదిలిపోద్ది అన్నట్టుగా మాట్లాడాడండి. యోనా గ్రంథం 14:15-16 చదువుద్దాం చూడండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందుగాక. ఈయన్నే కనుక వాళ్ళు ఉంచితే మేమందరం లయమైపోతామని మాకు తెలుసు, గనుక మమ్మను బట్టి ఈ మనుషుని బట్టి మమ్మను లయం చేయకుందుగాక అని. నిర్దోషిని చంపితనన్న నేరము మా మీద మోపకుందుగాక అని
యెహోవాకు ప్రార్థన చేసేసి యోనాను ఎత్తి సముద్రంలో పడేశారండి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయిందంటండి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడిపోయారు. ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేశారు. గొప్ప మత్స్యం అదే తిమింగలం అని ఇందాక చదివింది పాప. తిమింగలం గొప్ప మత్స్యం, మత్స్యాలలో కన్నా పెద్దదైంది గొప్ప మత్స్యం. అది చాలా పెద్దగా ఉంటుంది. ఏమండి ఆ తిమింగలం? తిమింగలాలు ఎంతంత ఉంటాయంటే చాలా ఓడల్ని పగల కొడతాయంటండి అవి. వాటి తోకతో కొట్టినప్పుడు ఓడే అల్లాడిపోతుంటుంది అంట. అంతంత మత్స్యాలు ఉన్నాయి సముద్రంలో. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ పేపర్లు చదువుతుంటాం ఎంత మత్స్యం పడిందండి అనేసి. పెద్ద పెద్ద మత్స్యాలు ఎలాగుంటాయంటే పెద్ద మత్స్యం అన్నాడు. దాని తిమింగలం జాతి చేపల్లో అన్నింటికి పెద్ద జాతి అది తిమింగలం. ఒకటి యోనాను మింగవలనని యెహోవా డైరెక్ట్గా యెహోవా రెడీ చేశాడు. ఇదిగో ఒకడు వాళ్ళలోంచి పడతాడు త్వరలోను, ఆడి పడిన వెంటనే నువ్వు క్యాచ్ చేయాలి. అంటే ఈ ఓడ వెళ్తుంటే రెడీగా వెనకాల కాసి కూర్చుందండి. ఓడ వెనకాలే సిద్ధంగా ఉంది. ఏది? ఆ తిమింగలం. మనుషులు పట్టుకుని వాడి కాళ్ళు చేతులు పట్టుకుని ఓడలోంచి సముద్రంలోనికి పడాయిగానే టక్కన క్యాచ్ చేసుకుంది మేము. ఈ తిమింగలం క్యాచ్ చేసింది. తిమింగలంలోకి వెళ్ళిపోయాడండి. యెహోవా నియమించి ఉండగా యోన 3 దినాలు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. ఏంటండి ప్రయాణం? హ్యాపీగా వాళ్ళలో పడుకుని వెళ్ళవలసిన వాడు ఎక్కడికి ఎక్కడ పడుకుని వెళ్ళాడు? తిమింగలం కడుపులో ఎలాగుంటుంది? ఏమైనా వెలుతురు ఉంటుందా? ఏముంటుంది పాప? తిమింగలానికి నష్టమే. ఏమైనా తిన్నదంటే ఈడైపోతాడు. అది ఏం తినకుండా నినివేకి తీసుకెళ్ళాలండి. అది ఏం తినకుండా ఇటు మింగిన వెంటనే దానికి 3 రోజులు ఫాస్టింగ్. ఏం లేదు పాపం, దానికి దేవుడు నియమించాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత లోన ఏముంటుంది? అలాగే కూర్చుని ఉన్నాడు. నినివే పట్టణానికి వచ్చి అక్కడ కక్కిందండి, ఒడ్డునడ్డాడు. నిజంగా ఎంత విచిత్రం అండి. యోన 3 రాత్రింబవళ్ళు తిమింగలం గర్భంలో ఎలాగున్నాడో అలాగే మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రింబవళ్ళు ఉంటాడు. మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబవళ్ళు తిమింగలం భూగర్భంలో ఉంటాడు. 3 రాత్రింబవళ్ళు ఉన్నాడండి. అవును 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు. ఎక్కడ చూపించండి? 3 రాత్రింబవళ్ళు ఎక్కడున్నాడో చూపించండి అంటున్నారండి. ఈరోజు ప్రశ్న, యేసుక్రీస్తు ఎప్పుడు సిలువేయబడ్డాడు? శుక్రవారం సిలువేయబడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాతే కదండి సిలువలోంచి కిందకు దింపి నారబట్ట చుట్టి ప్రేతల వస్త్రం చుట్టి బట్ట చుట్టి సుగంధ ద్రవ్యాలు వేసి ఇదిగో మరునాడు విశ్రాంతి దినం కనుక ఆ విశ్రాంతి దినం రాకముందే మన సమాధులు పెట్టేద్దామని సమాధులకు తీసుకెళ్లి పెట్టారు. శుక్రవారం పని పగలు. శుక్రవారం పగలు చనిపోయాడు ఆయన. శుక్రవారం పగలు పట్టుకెళ్ళి పెట్టాడు. పగలు అంటే ఇంకా నైట్ కాకముందే పెట్టారు. శుక్రవారం పగలు రాత్రి వచ్చింది. 3 రాత్రింబవళ్ళు కదండి. శుక్రవారం పగలు రాత్రి వచ్చింది. అలాగే శనివారం అంతా అందులో ఉన్నాడు. పగలు రాత్రి వచ్చింది. ఆదివారం ఏం చేశాడు? ఆదివారము ఆ మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 28 మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకండి, సిలువబడిన యేసు మీరు వెతుకుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఎప్పుడు లేచాడండి? ఆదివారం తెల్లవారుచుండగా లేచిపోయాడు. అంటే శుక్రవారం పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి, అంటే 2 రాత్రులు 2 పగళ్ళు వచ్చినాయండి. మరి ఆదివారం 3 రాత్రింబవళ్ళు కావాలి కదండి.
పోనీ ఆదివారం తెల్లవారుచుండగా అనుకుంటే ఆదివారం పగల ఎంటర్ చేసుకుంటే మరి రాత్రి ఏమైంది? గనుక యేసుక్రీస్తు అన్నాడు కదా మూడు రాత్రింబవళ్ళని, మూడు రాత్రింబవళ్ళని యేసుక్రీస్తు అన్నాడు. అన్నట్టుగా లేవలేదు, లేవలేదంటే అన్నట్టుగా బైబిల్లో ఆధారాలు లేవంటే అది వట్టిది అంటున్నారు. యేసుక్రీస్తు చెప్పినట్టుగా బైబిల్లో లేదు అంటే అది వట్టిది అంటున్నారండి. దీనికి క్రైస్తవులుగా మనం సమాధానం చెప్పాలి. క్రైస్తవులు ఒక శాఖ సమాధానం చెప్పలేక యేసుక్రీస్తు సిలువేసిన రోజునే మార్చేశారు. ఎక్కడికి వెళ్ళిపోరు? బుధవారం సిలువేశారు అంటున్నారు. ఇది సమాధానం చెప్పలేక అప్పుడు బుధవారం, బుధవారం సిలువెత్తే గురువారం, శుక్రవారం, శనివారం మూడు వస్తనే చూడండి అంటున్నారు. శనివారం లేచాడండి అని అంటున్నారు. అంటే అపార్థం చేసుకున్నారండి బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోక అపార్థం చేసుకున్నారు. వరకు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇలా ఆలోచన చేసినప్పుడే ఈ ఈ ప్రశ్నలకు మనకు అర్థం అవుతుంది తప్ప మామూలుగా ఆలోచన చేస్తే అర్థం కాదు. ఓకే, రోజు అనేది జాగ్రత్తగా వినండి. ఈ ఈ మెయిన్ పాయింట్ చెప్తారు మీకు. రోజు అనేది ఎప్పుడు మనకు ఎంటర్ అవుతుంది? రోజు అనేది మనకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది? అది మన న్యూ ఇయర్ కార్యక్రమం జరుపుకున్నారు అందరూ. ఏమండి? డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం కూడుకుని 12 గంటల వరకు అందరూ, అటు క్రైస్తవులు అటు హిందువులు లోకంలో ఉన్నవారు అందరూ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 గంటల వరకు మెలకుగుండి 12 అయిన తర్వాత విషెస్ చెప్పుకోవటం మొదలుపెట్టారు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని. అంటే డిసెంబర్ 31వ తారీఖు 12 గంటల తర్వాత ఏమొచ్చిందని అర్థం? డేట్ మారిపోయింది. అప్పటికి డేట్ మారింది, డేట్ మారింది. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 గంటల వరకు 2011 సంవత్సరం అండి, 2011 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు 12 గంటల తర్వాత 2012వ సంవత్సరం ఎంటర్ అయింది. అంతే కదా, అంతే కదా. ఓకే, ఎంటర్ అయ్యే సమయానికి అది రాత్రా పగల? పగల. పగలైతే సూర్యుడు ఉండాలి కదండి. అంటే రోజు ఎప్పుడు మనకి ఎంటర్ అవుతుంది? రాత్రే ఎంటర్ అవుతుంది. ఒకవేళ పగలనుకుంటే జనవరి 1వ తారీఖు పగల విశేషం చెప్పుకోవాలి మనం అంతాను. అంతే కదా, జనవరి 1వ తారీఖు ఉదయం పగలు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవాలి. కాదు అప్పుడే చెప్పేసుకుంటున్నారండి, అప్పుడే మెసేజ్లు వచ్చేసినాయి సెల్కి, అప్పుడే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి అని అప్పుడే చెప్పేసుకుంటున్నారు. 12 గంటల తర్వాత 1 గంట ప్రారంభం అయ్యింది అంటే 12 గంటలు అయిపోయి 12 గంటల తర్వాత ప్రారంభమైనవన్నీ మరి ఇందులోకి వచ్చేస్తున్నాయంటే అర్థం ఏంటి? రాత్రి రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. అది 24 గంటలకి పగలు ఎన్ని గంటలు, రాత్రి ఎన్ని గంటలు? 12 పగలు 12 రాత్రి. ఓకే, 12 గంటల పగలు అయితే 6 గంటల నుంచి 6 గంటల వరకు ఎన్ని గంటలు వచ్చింది? 12 గంటలు వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 వచ్చింది. మరి రాత్రి 6 గంటల నుంచి పగలు 6 గంటల వరకునా? రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకునా? అప్పుడు ఇంకో రోజు వస్తుంది. మరి మధ్యలో మనం 12 గంటలకి ఎందుకు విశేషం చెప్పుకున్నాం? మనం 12 గంటలకి ఎందుకు విశేషం చెప్పుకున్నాం అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పగలనేది 6 గంటల నుంచి 6 గంటల వరకు కరెక్ట్గా 12 గంటలు కరెక్ట్గా వస్తుంది. కానీ రాత్రి అనేది 2 భాగాలుగా విడిపోతుంది. రాత్రి 2 భాగాలుగా విభజించుకోవాలి. ఎలాగంటే రాత్రి 12 గంటల వరకు ముందు రోజు, 12 గంటల తర్వాత ఈరోజు ప్రారంభమై 12 గంటల నుంచి 6 గంటల వరకు అంటే డిసెంబర్ 31వ తారీఖు 12 తర్వాత జనవరి 1వ తారీఖు ప్రారంభమైతే జనవరి 1వ తారీఖుని డేట్ మనం పూర్తి చేయాలంటే రాత్రి భాగం ముందుగా ఎంటర్ అయ్యి 12 నుంచి 6 గంటల వరకు 6 గంటల రాత్రి రోజు ముందు గడిచిపోతుంది. ఆ తర్వాత పగలు ఎంటర్ అవుతుంది.
అంటే ఈ 12 గంటల్లో ఈ 24 గంటల్లో ముందు రాత్రి 6 గంటలు వచ్చింది, తర్వాత 12 గంటలు పగలొచ్చింది. 6 గంటల్లో 12 గంటలు ఎంత అండి? 18 గంటలు. మిగతా 6 గంటలు మరలా రాత్రి 12 గంటల వరకు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? మళ్ళీ చెప్తున్నాను రాసుకోండి. మనకు రోజు రాత్రి 12 గంటలకు మనకు ఎంటర్ అవుతుంటే, రాత్రి 12 గంటలకు ఎంటర్ అయిన ఈరోజు ముందుగా ఆ రోజు రాత్రి ఎంటర్ అయిపోతుంది. పగలు ఎంటర్ అవ్వట్లేదు, రాత్రి ఎంటర్ అవుతుంది. రాత్రి ఎంటర్ ఉంది, రాత్రి అంతా ఉంటుందంటే, రాత్రి 12 గంటలు ఉంటుందంటే ఉండట్లేదు, రాత్రి 6 గంటలు ఉంటుంది. అంటే 12 గంటల నుంచి 6 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆ రోజు రాత్రి ముందు వచ్చింది, ఆ తర్వాత పగలొచ్చింది. 6 గంటల నుంచి 6 గంటల వరకు పగలొచ్చింది, మిగతా 6 గంటల రాత్రి రోజు తర్వాత పగలైపోయిన తర్వాత మళ్ళా రాత్రి 12 గంటల వరకు వచ్చింది. అంటే రోజుని 24 గంటలు పెట్టుకుంటే, రోజుకి 24 గంటలు పెట్టుకుంటే 24 గంటలు ఎలాగ వస్తుందంటే, 6 గంటల ముందుగా రాత్రి వస్తుంది, ఆ తర్వాత 12 గంటలుగా పగలొస్తుంది, ఆ తర్వాత 6 గంటలు రాత్రి వస్తుంది. ఇది టోటల్గా ఈ 24 గంటలు కలిపి ఒక రోజు, టోటల్గా ఈ 24 గంటలు కలిపి ఒక రోజు అవుతుంది. మీకు అర్థమైందా? ముందు రాత్రి రాత్రి ఏమో 6 గంటలు, పగల 12 గంటలు, మరలా 6 గంటలు రాత్రి, మిగతా రాత్రి 6 గంటలు, టోటల్గా 24 గంటలు వస్తుంది. ఓకేనా? కనుక ఇప్పుడు ఆలోచిద్దాం, శుక్రవారం పగల ఎంటర్ అయిందా? పగలవే కదా చనిపోయాడు, కనుక పగల గురించి మనం లెక్కలు వేసుకోవాల్సిన లేదు. రాత్రి ఉన్నాడంటే శుక్రవారం రాత్రి అంతా ఉన్నాడు, నో ప్రాబ్లం. శనివారం పగలు రాత్రి ఉన్న ఫుల్ డే ఉన్నాడు, కనుక శనివారం గురించి కూడా మనకు పెద్దగా అవసరం లేదు. ఇక ఆదివారంకి వచ్చేటప్పటికే మనం ఆలోచన చేయాలి. ఆదివారం వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంటర్ చేయండి. ఆదివారము శనివారం 12 గంటల తర్వాత ఏమెంటర్ అయింది? ఆదివారం పగలు ఎంటర్ అయిందా? రాత్రి ఎంటర్ అయిందా? అంటే ఆదివారం రాత్రి వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే కాదా? మళ్ళీ అటు ఇటు కాకుండా ఊపుతున్నారండి తలలు. మీకు అర్థమైపోతే మళ్ళీ అడగను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శనివారం 12 గంటల తర్వాత రోజు మారిందని ఆదివారం రోజు గెలిపోతున్నాం అనుకుంటే, ఆదివారము 1 గంట నుంచి 6 గంటల వరకు చీకటది రాత్రి. అంటే ముందుగా ఆదివారం రాత్రి ఎంటర్ అయిపోయింది, ఆదివారం రాత్రి వచ్చేసింది. ఇప్పుడు వేసుకోండి, పగలు రాత్రులు, 3 రాత్రులు 3 పగలు వేసుకోండి. శుక్రవారం బోర్డు లేదు, లేకపోతే బోర్డు మీద తెచ్చి చూపిద్దాం. శుక్రవారం పగలు ఎంటర్ ఉంది, రాత్రి ఎంటర్ ఉంది. తర్వాత శనివారం వేసుకోండి, పగలు ఎంటర్ ఉంది, రాత్రి ఎంటర్ ఉంది. ఆ తర్వాత ఆదివారం వేసుకోండి, రాత్రి ఎంటర్ అయిపోయింది, రాత్రి మనకు దొరికేసింది కదా. ఎలా దొరికింది? శనివారం 12 గంటల తర్వాత 1 గంట నుంచి 6 గంటల వరకు, తెల్లవారు 6 గంటల వరకు ఆదివారం రాత్రి. కనుక ఆదివారం రాత్రి వేసుకోండి, రాత్రి దగ్గర టికెట్ వేసుకోండి. ఆదివారం రాత్రి వచ్చి ఇక ఆదివారం పగలొచ్చిందా? తెల్లవారుజామునంటే పగలవుందా, పగలవ్వలేదనా? ఇంకా డౌట్ ఉందా? ఆదివారం ఏసుక్రీస్తు ఎప్పుడు లేచాడు అనేది ఇంకా డౌట్ ఉందా? తెల్లవారిన తర్వాత లేచాడా, తెల్లవారక ముందు లేచాడా? ఎలా లేచాడు? మార్క్స్ వార్త 16 అధ్యాయము 8వ వచనం. మార్క్స్ వార్త 16 అధ్యాయము 9వ వచనం. రెఫరెన్స్ బాగా రాసుకోండి. మార్క్స్ వార్త 16 అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, ఎప్పుడు లేచేటట్టండి? ఆదివారము తెల్లవారినప్పుడు, అంటే పగలు ఎంటర్ అయిందా? ఇప్పుడు వచ్చినా లేదా?
మూడు రాత్రింబవళ్ళు వచ్చినాయా లేదా? మూడు రాత్రింబవళ్ళు అన్నాడు కానీ మూడు పూర్తి రాత్రింబవళ్ళు అని అనలేదు. మూడు రాత్రింబవళ్ళు యోన మూడు రాత్రింబవళ్ళు తిమింగళం గర్భంలో ఎలాగున్నాడు అలాగే మనుషు కుమారుడు కూడా మూడు రాత్రింబవళ్ళు ఉంటాను అన్నాడు కానీ మూడు పూర్తి రాత్రింబవళ్ళు ఉంటానని ఎక్కడ బైబిల్లో లేదండి. అర్థమైందా మీకు? అంటే మూడు రాత్రింబవళ్ళు వస్తున్నాయి చూడండి. ఆదివారం తెల్లవారినప్పుడు తెల్లవారు పగలు వచ్చేసింది, ఆదివారం రాత్రి ముందుగానే వచ్చేసింది, పగల కంటే ముందుగా ఆదివారం రాత్రి వచ్చేసింది. కనుక మూడు రాత్రింబవళ్ళు అంటే కేవలం గంటలు వేసుకుని ఇన్ని గంటలు అని పూర్తి వేసుకోకూడదు, పూర్తిగా వేసుకోకూడదు. పూర్తిగానే ఎక్కడ బైబిల్లో లేదు. యేసుక్రీస్తు అన్నాడు అంటే బైబిల్ చెప్పింది అంటే అది కరెక్ట్ అంతే. బైబిల్లో రాయబడింది మనకు అర్థం కాక ప్రపంచ ప్రజలకు అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారేది కానీ అర్థం చేసుకుంటే మాత్రం ఇందులో తప్పులు ఏమీ లేవండి. దేవుడి చేత రాయబడింది. చాలామంది ప్రయత్నం చేశారు ఇందులో తప్పులు ఉన్నాయండి, ఇందులో తప్పులు ఉన్నాయండి ఇది అర్థం కావట్లేదండి, ఇందులో తప్పులు ఉన్నాయని అనుకుంటున్నారు. సరే అని అర్థం చెప్పేవాళ్ళు ముందు తరాల్లో లేరండి. ఇదిగోండి ఇప్పుడు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచానికి బైబుల్ ఎలాగ అర్థం కావట్లేదో అలాగ అర్థం చేసుకోవాలో బైబుల్ అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరొక మాట చూద్దామండి. మత్తయి సువార్త 16:21 ఆయనేమన్నాడో చూద్దాం. అప్పటి నుండి తాను మత్తయి సువార్త 16:21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమన్నా ఆలోచించండి. శుక్రవారం మొదటి దినం, శనివారం రెండవ దినం, ఆదివారం మూడవ దినం. మూడవ దినమున లేచుట అగత్యము, మూడవ దినమున లేచుట అగత్యం అని చెప్పాడు. మత్తయి సువార్త 17:22-23 కూడా చదువుదాం. వారు గలీలయలో సంచరించుచుండగా యేసు అంటున్నాడు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడే కాలము వస్తుంది. మత్తయి సువార్త 17:22-23 చదువుతున్నారు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారాయన చంపుతారు, మూడవ దినమున ఆయన బ్రతికొండగానే చెప్పేశాడు నేను మూడవ రోజున లేస్తానని. అంటే మూడవ రోజు అంటే రెండు రోజులు అయిన తర్వాత మూడవ రోజు, అది స్టార్టింగ్లో అవ్వచ్చు ఎండింగ్లో అవ్వచ్చు, ఆ రోజులు ఏ టైం అయినా అవ్వచ్చు. మూడవ దినాన లేస్తానన్నాడు, అంటే ఆదివారం లేస్తానన్నాడు అండి. శుక్రవారం చనిపోతున్నాడు, శనివారం అంటాడు, ఆదివారం లేస్తాడు మూడవ రోజు, అదే మూడవ రోజు. మరో మాట 20:19 మత్తయి సువార్త 20:19 కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున అన్నాడు. అంత మూడవ రోజున లేచిపోతాడండి ఆయన మూడవ దినమున. అంటే మూడు రాత్రింబవళ్ళు యేసుక్రీస్తు యేసుక్రీస్తు భూగర్భంలో ఉన్నాడా అంటే భూగర్భంలో ఉన్నాడు. సమాధిలో మూడు రాత్రింబవళ్ళు ఉన్నాడు. ఆయన అన్నట్టుగానే మూడవ దినమున తిరిగి లేచాడు. ఇది క్రైస్తవులందరికీ సువార్తలో ఒక భాగం. ఆయన సమాధిలో మూడు రాత్రింబవళ్ళు సమాధిలో ఉండటం క్రైస్తవులందరికీ సువార్తలో ఒక భాగం. దీనినే తప్పు పట్టాలని తప్పు పట్టించాలని సాతాను ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ బైబిల్ గనక మనం బాగా చదవగలిగితే జ్ఞానంతో ఆలోచన చేయగలిగితే ఎక్కడ తప్పు దొరకదు అని మనకు అర్థమైపోయింది. కనుక యేసుక్రీస్తు మూడు రాత్రింబవళ్ళు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం అండి.